తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రానికి ఆ పార్టీ జాతీయ నాయకులు క్యూ కట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో రేపు మరోసారి అమిత్ షా పర్యటించనున్నారు. 3 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. శనివారమే తెలంగాణలో పర్యటించిన అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారు. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 12:35 అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జనగామలో జరిగే పబ్లిక్ మీటింగ్ కు హాజరవుతారు. తర్వాత 3 గంటలకు కోరుట్లకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 సభలో పాల్గొంటారు. తర్వాత కోరుట్ల నుంచి బయలుదేరి 4:45 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్కు వెళతారు. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో ముగిశాక 8:10 ఆయన ఢిల్లీకి పయనమవుతారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ నెల 25-26 తేదీల్లో హుజరాబాద్ మహేశ్వరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24-25-26 తెలంగాణకు రానున్నారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మతో పాటు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 21న 2 సభల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. రేపు నితిన్ గడ్కరీ ఎల్లారెడ్డిలో, కొల్లాపూర్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొనున్నారు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రేపు హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు. 25 నుంచి 3 రోజుల పాటు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.